అనంతపురంలో రైతులు తాము పండించిన పంటలు మార్కెటింగ్ చేయలేక తమ పంటను మార్కెటింగ్ చేయడానికి దలారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. దలారి వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేసి రైతుల కష్టానికి తగ్గ ఫలితం లభించేలా రైతులే నేరుగా తమ పంటలను ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి మార్కెటింగ్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అధికార పాలక వర్గం ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఇంతకు ముందు రైతుల కోసం కిసాన్ ట్రక్ ఉండేదని ఇప్పుడు కిసాన్ రైలు ఉందని అనంతపురం రైతులు పండించిన పంటలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని రైతులే నేరుగా వెళ్లి తమ పంటలను మార్కెట్లో అమ్మే విధంగా నేడు కిసాన్ రైలును ప్రారంభించడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అంతేకాకుండా అనంతపురంలో పండే పంటలకు దేశవ్యాప్తంగా కాకుండా ఇతర దేశాలైన బంగ్లాదేశ్ నేపాల్ వంటి దేశాలకు సైతం జిల్లా పంటలకు మంచి డిమాండ్ ఉందని వారు తెలిపారు. కిసాన్ ట్రక్ ఉండేది, ఇప్పుడు కిసాన్ రైల్ అయ్యింది, భవిష్యత్తులో కిసాన్ ఉడాన్ కూడా అవుతుంది. మన అనంతపురం నుండి ఈ పంటలు ఏవైతే పండుతూ ఉన్నాయో ఫ్రూట్స్, ఇవి ఇతర రాష్ట్రాలకే కాదు తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, బీహార్, పంజాబ్, హర్యానా అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇది కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇక్కడ నుండి మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెళ్తున్నాయన్నమాట. సో వీటికి దీన్ని ఫర్దర్గా అంటే రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చేలాగా, ఇంతసేపు గౌరవ ఎంపీ గారు చెప్పినట్లు రైతులకు వాళ్ళు చాలా కష్టపడి పండించినటువంటి పంటకు మంచి ధర తీసుకొని రావాలంటే ఈ మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదంటే మార్కెట్లో కావచ్చు, లేదంటే వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, ఫార్వర్డ్ బ్యాక్ ఎండ్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేయడం ద్వారా రైతులకు ఇంకా మేలు కలిగించవచ్చు. సో ఇప్పుడు అలాగే కస్టమర్స్ కూడా మంచి ఫ్రూట్ ఇవ్వడానికి, మంచి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అనంతపురం ఫ్రూట్స్ అన్నవి ఢిల్లీలో అండ్ మిగతా రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధిగాంచి ఉన్నాయి. అనంతపురం నుండి పలానా పండు వచ్చింది అంటే అక్కడ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మనకు కాకినాడ అనగానే కాకినాడ కాజా గుర్తొస్తుంది, లేదంటే ఉప్పాడ పట్టు చీరలు, ధర్మవరం పట్టు చీరలు, ఇట్లా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క గుర్తింపు ఉంది. అట్లా భవిష్యత్తులో మన అనంతపురం పండ్లు, అనంతపురం పండు అనగానే దానికి ఒక స్పెసిఫిక్ గుర్తింపు అన్నది కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది.